హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి సెలవుల్లో మేమైతే హైదరాబాద్ టూర్కి వెళ్ళాము. అక్కడ గోల్కొండ ఫోర్ట్ చూసాము. ఆ గోల్కొండ ఫోర్ట్ గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్, ఆ గోల్కొండ విశేషాలు అయితే చెప్తాను. గోల్కొండ అనేది గొల్లకొండ అనే తెలుగు పదం నుండి వచ్చింది. మొదట కాకతీయుల పరిపాలనలో ఉండి క్రీస్తు శకం 1363లో ఈ దుర్గము బహుమని సుల్తాన్ల వశమైనదంట. ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి కట్టడాలు మనం చూడవచ్చు. వారి పతనానంతరం కుతుబ్షాహీ వంశ వ్యవస్థాపకుడైన సుల్తాన్ కులీ 1518లో గోల్కొండను రాజధానిగా ప్రకటించి 1543 వరకు పరిపాలించాడంట. ఆ తర్వాత జంషద్ కుతుబ్షా 1543 నుంచి 1550 వరకు, ఇబ్రాహీం కుతుబ్షా 1550 నుండి 1580 వరకు, మహమ్మద్ కులీ కుతుబ్షా 1580 నుండి 1612 వరకు, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా 1612 నుంచి 1626 వరకు, మరియు అబుల్ హసన్ తానాషా 1672 నుంచి 1687 వరకు ఈ పరిపాలనలో ఈ గోల్కొండ కోట సర్వతోముఖాభివృద్ధి నొందింది. వీరిలో మహమ్మద్ కులీ కుతుబ్షా తెలుగు సాహిత్యమును పోషించి చార్మినార్, హైదరాబాద్ నగరములను నిర్మించడమే కాకుండా దక్కని కవిత్వమునకు నాంది పలికినాడు. అబుల్ హసన్ తానాషా కూచిపుడి నృత్య కళను ఆదరించి పోషించాడు. 1687లో ఔరంగజేబు గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన పిదప నియమితుడైన ఆసిఫ్ జా క్రీస్తు శకం 1713లో స్వాతంత్రమును ప్రకటించుకున్నాను. ఇతని వారసులే నిజాములుగా ప్రఖ్యాతి చెంది హైదరాబాదును 1948 వరకు పరిపాలించారు. ఈ సువిశాలమైనటువంటి త్రివలయ దుర్గము దాని చుట్టూ 8 ప్రధాన ద్వారములతో విలసిల్లి మధ్యకాలీన దక్కన్ ప్రాంతంలో ప్రముఖ పాత్ర వహించింది. దుర్భేద్యమైన గోల్కొండ దుర్గము ఆయుధాగారములు, ధాన్యాగారములు, జలాశయాలు, మసీదులతో విరసిల్లి నిర్దిష్టమైన పట్టణ నిర్మాణాన్ని కలిగి తనదైనటువంటి నీటి సరఫరా విధానంతో ప్రఖ్యాతి చెందింది. ఈ దుర్గంలో ముఖ్యంగా బాలాహిస్సారు, చప్పట్ల ప్రాంగణం, శవస్నాన వాటిక, శిలహకాన, నగీనా బాగ్, రక్షకభట గృహ సముదాయము, అక్కన్న మాదన్న కార్యాలయము, రామదాస్ చెరసాల, దర్బారు హాలు, అంబర్ఖానా, ఇబ్రాహీం మసీదు, తారామతి మసీదు మరియు శిఖరాగ్రమణనున్న బారాబందరీలు ముఖ్యమైనవి. సో ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గోల్కొండ కోట చూడటానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలన్నీ తప్పకుండా చూడండి. మేము మరీ ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే రామదాసు చెరసాల ఇది. ఇక్కడ చూడవచ్చు మీరు రామదాసు అక్కడ చెక్కినటువంటి రాముడు విగ్రహాలు కూడా ఉన్నాయి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్కొండ కోటలోని చివరి భాగము. అది 2 అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ పట్టణం మొత్తం కూడా మనకి వ్యూ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన కట్టడాన్ని మీరు కూడా చూడటానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో కెన్ ఎంజాయ్ వెన్ ఎవర్ యూ విజిట్ ద గోల్కొండ ఫోర్ట్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.